రాలా, తల్లి చనిపోతే ఆడబిడ్డలు రాలా, భర్త చనిపోతే భార్య రాలా, భార్య చనిపోతే భర్త రాలా, కనీసం చివరి చెంపు కూడా చూడలకుండా ఆ రోజు ఏ రకంగా దాన సంస్కారాలు జరిగాయో మనం చూశాం, ఏ రకంగా అంతిమ సంస్కారం జరిగిందో మనం చూశాం। అటువంటి భయంకరమైన పరిస్థితులు, ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా రోడ్లన్నీ బంద్, బస్సులన్నీ బంద్, దుకాణాలన్నీ బంద్, స్కూళ్ళన్నీ బంద్, ఆఫీసులన్నీ బంద్। ఆ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధైర్యంగా అందరికీ వాక్సినేషన్ ఇస్తే ఈ రోజు మనమందరం కూడా ఈ రకంగా సామూహికంగా నడుస్తున్నాం। कार्यक्रम नरेंद्र मंदिर मोदी गारु मंदिर मन परिस्थिति अंदर की उचित वैक्सीनेशन मन प्राण कापाडु अटुवंटि गोप्प व्यक्ति नरेंद्र मोदी गारी नायकत्व में मनमंदरं पनिचेस्तां। అంతే కాదు, నేను ఇంత ముందు చెప్పినప్పుడు కరువు పనులు లేవు, ఎవరు కూడా పనులకు వెళ్ళలే, ఏ రకమైనటువంటి ఆదాయం లేదు, అది కూడా ఆలోచన చేసి గత 3 సంవత్సరాలుగా ఈ రోజు మనకందరికీ ఉచితంగా బియ్యం ఇస్తుంది, ఇచ్చేది బియ్యము నరేంద్ర మోడీ గారు। ఆ బియ్యం ఈ రోజు గతంలో 5 కిలోలు వచ్చేది, ఈ రోజు ప్రతి పేదవాడికి 10 కిలోల బియ్యం వస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి కారణంగా। మనం చేస్తున్నాం 3 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాడు, ఎందుకు? కరోనాలో మా ప్రజలకు ఆకలితో ఎవరు కూడా ఉండకూడదు, ఉపవాసం ఉండకూడదు, ఎవరు కూడా నాకు అన్నం లేదు అనుకుంటా ఈ రోజు బియ్యం ఇస్తా ఉన్నాడు, ఇంకా ఇస్తా ఉన్నాడు। అంతే కాకుండా మీకు అందరికీ తెలుసు ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ మీ సర్పంచ్ గారిని అడగండి, ఈ గ్రామానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారా పైసలు, కేసీఆర్ గారు ఇచ్చారా చెప్పండి, పిలిచినారు ఎవరు ఇచ్చారు ప్రభు పైసలు? నరేంద్ర మోడీ ఇచ్చారు, ఈయన నేననే కాదు, మీరు టిఆర్ఎస్ సర్పంచ్ని అడిగినా ఇంకో పార్టీ సర్పంచ్ని అడిగినా తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ మొండి చేయి చూపించాడు, గ్రామాల రోడ్లు కావాలన్నా, గ్రామాల్లో పారిశుభ్రం చేసే కార్మికుల జీతాలు ఇవ్వాలన్నా, వీధి లైట్లు పెట్టాలన్నా, బల్బులు కాలిపోతే కొత్త బల్బులు పెట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, ఇంటర్నల్ రోడ్ వేసుకోవాలన్నా ఈ రోజు నరేంద్ర మోడీ గారే। ఒకటి 15th కమిషన్ ద్వారా డబ్బులు గాని, రెండోది కరువు పనుల ద్వారా రోడ్లు వేయడం గాని। మీకందరికీ తెలుసు కరువు పనుల ఉన్న అందరూ కూడా 100 రోజులు పనిస్తున్నారు, అందరికీ ఎవరిచ్చారది? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు। ఈ ఫామ్ హౌస్ లో కూర్చున్నటువంటి కల్లకుంట్ల కుటుంబం కాదు, ఈ కేసీఆర్ కుటుంబం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా ఈ రోజు కరువు పనుల ద్వారా డబ్బిస్తా ఉన్నారు। అంతేకాదు అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఈ యొక్క రైతులకు చిన్నకారు ఆరెకరం ఉన్నా పావెకరం ఉన్నా అందరికి కూడా 6000 రూపాయలు ఇస్తున్నాడు, పేద రైతులకు, సన్నకారు చిన్నకారు రైతులకు। మొన్ననే మీ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి 3 సార్లు ఒక్కొక్క రైతుకు 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున ఒకసారి ఇస్తే ఖర్చు అయిపోతాయేమన్నది నరేంద్ర మోడీ గారు 3-4 నెలలకు ఒకసారి 6000 రూపాయలు ఇస్తారు। ఆ రకంగా ఈ రోజు మన కేసీఆర్ కూడా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడో తెలుసా? హైదరాబాద్ లో ఉండి 100 ఎకరాలు ఉన్నోనికి 1 కోటి రూపాయలు ఇస్తాడు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నలకు, ధనవంతులకు, కౌలు రైతులకు ఇయ్యాడు, పేదవాళ్ళకి ఇవ్వడు, కానీ పెద్ద పెద్ద రైతులకు మాత్రము కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి। ఈ రకంగా ఈ ప్రభుత్వం, ఇక్కడ చాలా మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు మీకు పొదుపు సంఘాలు, మీ పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది బ్యాంకులు, బ్యాంకులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ కాదు। గతంలో నరేంద్ర మోడీ గారు మొదటగా వచ్చినప్పుడు 2 లక్షలు ఇచ్చేది మీకు, తర్వాత దాన్ని 5 లక్షలు చేశారు,
పది లక్షలు చేశాడు. ఈ రోజు డిఫాల్ట్ కాకుండా రెగ్యులర్ గా తిరిగి తీసుకున్నటువంటి ఈ యొక్క పొదుపు సంఘాల లోన్లు తిరిగి కడితే 20 లక్షల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయం చేశాడు. ఇస్తా ఉన్నాడు అనేక కార్యక్రమాలు. ఈ రోజు ఈ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఈ తెలంగాణ జిల్లాలలో ప్రజలు బాధపడతా ఉంటే 800 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రామాలలో ఫ్లోరైడ్ నుంచి ప్రాణాలు రక్షించడం కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అంతే కాకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మన విజయవాడ రోడ్డు తీసుకున్నా, మన చౌటుప్పల్ రోడ్డు తీసుకున్నా, మన నల్గొండకి వెళ్ళే రోడ్డు తీసుకున్నా, లేక మన మిర్యాలగడ రోడ్డు తీసుకున్నా, మన ఖమ్మం రోడ్డు తీసుకున్నా, మన యాదగిరిట రోడ్డు తీసుకున్నా, మన వరంగల్ రోడ్డు తీసుకున్నా, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారులు, అద్భుతమైనటువంటి రహదారులు ఈరోజు మన తెలంగాణలో నిర్మాణమైంది. 1,04,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఏం చేస్తుందో తెలుసా? ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు, ప్రగతి భవన్ నుంచి సిద్దిపేటకు, సిద్దిపేట నుంచి ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్ నుంచి సిరిసిల్లకు. ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే రోడ్లు, మునుగోట్ల రోడ్లు లేవు, మునుగోట్ల రోడ్లు ఉండవు, మునుగోట్ల ఏ రకమైన కార్యక్రమాలు ఉండవు. ఆయన కొడుకు ఉన్న దగ్గర, ఆయన అల్లుడు ఉన్న దగ్గర, ఆయన ఉన్న దగ్గర, ఆయన ఫామ్ హౌస్ ఉన్న దగ్గర రోడ్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, మెరిసే రోడ్లు ఉంటాయి. అంతేకాదు, ఈరోజు హైదరాబాద్లో నేను హైదరాబాద్లో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్ని ఓడించి కేంద్రంలో మంత్రి అయిన నేను. మా దగ్గర రోడ్లు ఎవ్వడు, మా దగ్గర బస్తీలు ఉన్నాయి, మురికివాడలు ఉన్నాయి, పేద ప్రజలు ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఉంటారు, మా దగ్గర రోడ్లు అయ్యారు. కానీ హైటెక్ సిటీలో ఊరు బయట ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు, ఎవరైతే కేసీఆర్ కుటుంబ సభ్యులు భూమి ప్లాట్లు అమ్ముతారో, ఎక్కడైతే ప్లాట్లు వేశారో అక్కడ రాత్రి రాత్రి రోడ్లు వేస్తారు. ఇంకా ఇల్లు కట్టుకోలేడా, ఖాళీ ప్లాంటింగే అయినాయి, కానీ అక్కడ రాత్రి రాత్రి రోడ్లు వేస్తారు, వీధి స్తంభాలు వస్తారు, డ్రైనేజ్ పైప్ లైన్లు వేస్తారు, తాగేనీటి పైప్ లైన్లు వేస్తారు. కానీ ప్రజలు ఉండేటువంటి మా యొక్క ముషీరాబాద్, ఎల్బీ నగర్, లేకపోతే మలక్పేట, లేకపోతే చౌటుప్పలో ఈ ప్రాంతాలలో రోడ్లు ఉండవు. ఈ రకంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు మనకు అనేక రకాలుగా ఇబ్బంది ఉంది. మీకు అందరికీ తెలుసు, చెప్పే మాటలేమో కోటలు దాటుతాయి, పనులు మాత్రం ఒక్కటి కూడా గడప దాటదు. మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు కడుప దాటవు. ఆ రకంగా ఈరోజు కేసీఆర్ వ్యవహారం చేస్తున్నారు. అయ్యా మహానుభావ, మాకు ఉద్యోగాలు ఇస్తామన్న ఏమైందంటే, ఇల్లు కట్టిస్తానన్న ఏమైందంటే ఇల్లు కట్టాడు. అందుకే మీకు అందరికీ మనం చేస్తాను, మనకు ఇల్లు రావాలంటే కేసీఆర్ పోవాలి, మనకి ఇల్లు కావాలి అంటే నరేంద్ర మోడీ గారు రావాలి, ఇల్లు కావాలి అంటే కేసీఆర్ పోవాలి, కేసీఆర్ కుటుంబం పోవాలి. అందుకే మీకు అందరిని కోరుతా ఉన్నాను. మనకు పైసలు లేవంటాడు ఆయన, మాత్రము ఫామ్ హౌజులు కట్టాడు, విమానాలు దిగొంటున్నాడు. దేశంలో ఏ పార్టీకి విమానాలు లేవు. కానీ ఈరోజు మన బంగారు తెలంగాణలో, కల్వకుంట్ల పాలనలో కేసీఆర్ గారు విమానాలు కొంటున్నాడు. విమానాలు ఎవరు జాగీరి డబ్బు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, విమానాలు కొనే డబ్బు ఎక్కడిది? ఈరోజు మీరందరూ మనమందరం అడగాలి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, మన ముఖ్యమంత్రి గారు మీ స్కూల్లో పిల్లలుంటే స్కూల్కి వెళ్తారు, మీ దగ్గర టీచర్ ఉంటే స్కూల్కి వెళ్ళాలా, మీ దగ్గర ఆయా వర్కర్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలా, మీ దగ్గర డాక్టర్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలా, మీ దగ్గర ఏమైనా క్లర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే పొద్దునే వాళ్ళ వ్యాపార దుకాణం తెలుసుకొని దుకాణంలో కూర్చోవాలి, ఆఫీస్ తెరిచి ఆఫీసులో కూర్చోవాలి, ఓ ముఖ్యమంత్రి అయితే ఆఫీస్కి వెళ్ళాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ ప్రజలు ఏ పాపం చేసుకున్నామో
కానీ 9 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఆఫీస్ కు రానటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన బంగారు తెలంగాణలో ఒక కేసీఆర్ అని మనం చేస్తాం ఇంత దుర్మార్గపు పాలన చేస్తాం దుర్మార్గపు పాలన అందుకే ఈ కల్వకుంట కుటుంబ పాలన పోవాలి ప్రజల పాలన రావాలి ఈ రోజు బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి ఈ దేశానికి మొదటిసారి అయ్యాడు కానీ ఇక్కడ ఆఫీస్ కు రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు ఆయన కూడా కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన కూడా అప్పుడే ప్రధానమంత్రి అయ్యాడు కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ఒక్క రోజు కూడా ఈ భూప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ఆదివారం గాని శనివారం గాని పండుగ గాని బర్త్డే గాని ఏ ఒక్క రోజు కూడా పంజేసేటువంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే అని మనం చేస్తాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే అదృష్టంతో దేవుడి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం బాగుంది आयन की इंका वेरे अलवा ले मन मुख्यमंत्री गार मन मुख्यमंत्री गार चाल अलवाबे आये इपू फाम हाउस मी अंदर कोरता नरेंद्र मोदी गार आशीर्वदी राजगोपाल रेड्डी गेल कमलंपू गुर्त कोटेयाली कल्वकुंट कुटुंब पालन को तरिमि कोट्टाली नलगोंड जिला प्रजलु चाला चैतन्यमैन प्रजलु इक्कड निजाम राज्यम उन्नप्पुडु రజాకారులు దౌర్జన్యం చేస్తున్నప్పుడు దోపిడి చేస్తున్నప్పుడు పంటను కోసుకెళ్తున్నప్పుడు మంగళసూత్రం తెంచుతున్నప్పుడు ఇక్కడ తిరుగుబాటు చేసింది నల్లగొండ జిల్లా ప్రజలు మునుగోడు ప్రజలు